అందరికీ పెరిగింది అంటే ఒక మాదిగ బిడ్డగా అందరి కోసం సేవ చేసిన మనిషి అందుబోతుంది.
అదే సమయంలో తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట చంద్రబాబు కాలంలో 4 కిలోలు ఉండే రాయశకర్ కాలంలో 4 కిలోలు ఉండే రోషే కాలంలో 4 కిలోలు ఉండే కిరణ్ కుమార్ కాలంలో 4 కిలోలు ఉండే కానీ తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగాలని చెప్పి తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగాలని చెప్పి మీ పేద బిడ్డగా ఆకలి కేకల పోరాటమైన యాత్ర చేస్తే దాని ఫలితం వల్ల 4 కిలోలు పై 6 కిలోలకు వచ్చేసింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేను పేదరికొండ వచ్చినాను కాబట్టి పేదలు ఏ కులంలో ఉన్నా వాళ్ళ గురించి ఆలోచించి పరిష్కరించే పోరాటం కొని చేశాం మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది మీ దగ్గర వికలాంగుల పెన్షన్ పెరిగింది మీ దగ్గర వృద్ధుల వితంతుల పెన్షన్ పెరిగింది మీ దగ్గర తెలరేషన్ కార్డు బియ్యం కోట పెరిగింది ఇదంతా పేదలకు ఉపయోగపడుతుంది కదా ఇక్కడ పేదలకు మునుగోడు పేదలకు ఉపయోగపడుతుంది కాబట్టి అన్ని వర్గాల పేదల తరపున నేను కోరుతున్నది ఏంటంటే నాకు ఓట్లు అడగడానికి రావట్లేదు కానీ నా సోదరుడైన కృష్ణారెడ్డి గారికి కష్టంగా కమలం గుర్తు మీద ఓటు వేయండి చివరిగా టైం లేదు కాబట్టి ఇంకొక 5 నిమిషాలు మాట్లాడుకొని చెప్తాను దయచేసి నండి నేను ఒక మాదిగ బిడ్డను నా బిడ్డల చదువులు ముందుకెళ్లాలని నా బిడ్డలకు ఉద్యోగాలు రావాలని నా పిల్లలు పైకి రావాలని ఈ తెలంగాణ ఆంధ్ర సమాజంలో మాదిగలందరూ వెనుకబడ్డారని చెప్పి వాళ్ళ కోసం 30 ఏళ్ళుగా కొట్లాడుతున్నా నా ఒంటి మీద కండువ ఎప్పుడన్నా మారిందా మీ కాంగ్రెస్ నాయకుల కండువ మారింది మొన్ననే మీ కాంగ్రెస్ దగ్గర వచ్చిన కండువ ఏమైంది మొన్ననే ఏ గుర్తు మీద వచ్చిండు మొన్న ఏ గుర్తు మీద వచ్చిండు ఆయన అంతకుముందు ఏ గుర్తు మీద పోయిండు మరి ఇప్పుడు ఏ గుర్తు మీదకి వస్తుండు అంటే వాళ్ళు మారినప్పుడల్లా మన ఓట్లు ఎల్ల వాళ్ళకు వాళ్ళు మారినప్పుడు వాళ్ళ కోసం మారుతుండ్రు మన కోసం కాదు కదా కాబట్టి మీ బిడ్డగా చూడండి నా ఒంటి మీద కండువ 30 ఏళ్ళుగా నల్ల కండువనే చూస్తారు మీరు ఇది ఎందుకంటే నా మాదిగల ఆత్మగౌరవానికి గుర్తుగా ఈ కండువ వేసుకున్నాను